హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు 10 మ్యాక్స్. పుష్ప సినిమా పోస్ట్ పోన్ అయ్యేదే లేదని మరోసారి కన్ఫర్మ్ చేసింది టీమ్. సో బన్నీ ఈ సినిమా రిలీజ్తో ఫ్రీ అయిపోతాడు. మరి అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమా ఏంటి అని ఫ్యాన్స్ ఆలోచించే టైం ఇవ్వలేదు బన్నీ. త్రివిక్రమ్, బోయపాటి, అట్లీ, సందీప్ రెడ్డి, ఇలా 4 ఆప్షన్లు పెట్టుకున్న బన్నీ ఎవరితో సినిమా చేయబోతున్నారు? ఆగస్ట్ 15 పుష్ప 2 రిలీజ్ అవ్వబోతోంది. ఆ సినిమా రిలీజ్ అయ్యే లోపే మరో సినిమాని లాక్ చేసుకోవడానికి రెడీ అవుతున్నారు బన్నీ. అందుకే ఆల్రెడీ లైన్ లో పెట్టిన 4 డైరెక్టర్లలో ఒకరిని ఫైనల్ చేసే పనిలో ఉన్నారు. అయితే వీరిలో లేటెస్ట్ గా బోయపాటి పేరు బాగా వినిపిస్తోంది. ఎందుకంటే అల్లు అరవింద్, బోయపాటి కలిసి అఫీషియల్ గా సినిమా అనౌన్స్ చేయడంతో ఈ సినిమాలో హీరోగా బన్నీయే అని ఫిక్స్ అయిపోతున్నారు జనాలు. ఒకప్పుడు బన్నీ బోయపాటి కాంబినేషన్ లో సెన్సేషన్ క్రియేట్ చేసిన సరైన సినిమాకి సీక్వెల్ గా సరైనోడు 2 తీస్తున్నారని, అందుకే బోయపాటి అల్లు అరవింద్ కాంబినేషన్ ని అనౌన్స్ చేశారని టాక్ వైరల్ అవుతోంది. బోయపాటి అల్లు అరవింద్ కాంబినేషన్ లో సినిమా అనౌన్స్ చేశారు కానీ హీరోని కాదు, ఎందుకంటే ఆల్రెడీ లైన్ లో త్రివిక్రమ్ ఉన్నాడు కాబట్టి. కొన్ని రోజుల నుంచి బన్నీ త్రివిక్రమ్ కాంబినేషన్ లో 4వ సినిమా రూమర్ వినిపిస్తూ ఉన్నా పాన్ ఇండియా రేంజ్ లో ఉన్న బన్నీ త్రివిక్రమ్ తో మరో సినిమా ఎందుకు చేస్తాడులే అనుకున్నారు అంతా. గీతా ఆర్ట్స్ హారిక హాసిని బ్యానర్ లో 300 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కబోతున్న ఈ సినిమాని అప్పుడెప్పుడో అఫీషియల్ చేసింది టీమ్. బన్నీ త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కిన 3 సినిమాలు ఒకెత్తు, ఇప్పుడు చేయబోయే 4వ ఇంకో ఎత్తు. అలవైకుంఠపురంలో సినిమాతో అదిరిపోయే హిట్ కొట్టిన ఈ కాంబినేషన్ ఈసారి కూడా హిట్ కొడుతుందని, అందుకే గ్యారంటీగా బన్నీ పుష్ప 2 తర్వాత త్రివిక్రమ్ తోనే సినిమా చేస్తాడని అనుకుంటున్నారు ఫ్యాన్స్. అసలు బోయపాటి త్రివిక్రమ్ కాదు, అట్లితో సినిమా చేస్తున్నారని మరోవైపు వార్త వైరల్ అవుతోంది. షారుక్ తో జవాన్ సినిమా హిట్ అయ్యాక బన్నీ అట్లితో సినిమా చేయడానికి ఇంట్రెస్ట్ చూపించడం, మరోవైపు సౌత్ లో సాలిడ్ సినిమాతో ఎంటర్ అవడానికి అట్లీ కూడా రెడీ అవడంతో ఈ కాంబినేషన్ లో సినిమా పుష్ప 2 రిలీజ్ అయ్యాక స్టార్ట్ అవుతుందని తెలుస్తోంది. ఇప్పటికే అట్లీ బన్నీకి ఫ్లాట్ కూడా చెప్పడంతో ఓకే అన్నారని, ఈ సినిమాకి అనిరుద్ధ్ మ్యూజిక్ ఇస్తున్నారని వార్తలొస్తున్నాయి. మరి ఈ 3 డైరెక్టర్లలో బన్నీ ఎవరిని ఫైనల్ చేస్తారో, పుష్ప 2 తర్వాత ఏ సినిమా స్టార్ట్ చేస్తారో అని వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. మారిపోతున్నాయి, మొత్తం మారిపోతున్నాయి. ముందు నుంచి అనుకున్న రిలీజ్లు, ఆల్రెడీ ఖర్చుఫ్ వేసుకుని పెట్టుకున్న రిలీజ్ డేట్లు మొత్తం మారిపోతున్నాయి. కొన్ని సినిమాలు మాత్రం ఏది ఏమైనా సరే మాట తప్ప మడమ తిప్పమంటూ అనౌన్స్ చేసిన డేట్కి థియేటర్లకు వస్తున్నామంటూ క్లారిటీ ఇస్తున్నాయి. మరి ఊరించి ఊరించి పోస్ట్ పోన్ అవుతున్న సినిమాలేంటి, అన్నమాట ప్రకారం థియేటర్లకు వస్తున్న సినిమాలేంటి? ఈ సంవత్సరం స్టార్టింగ్ సంక్రాంతి నుంచే రిలీజ్ క్లాష్. థియేటర్ల గొడవతో సంక్రాంతి సినిమాల ఇష్యూ కాస్త సీరియస్ గానే జరిగింది. ఈ డేస్ లో కొన్ని పోస్ట్ పోన్ అయితే కొన్ని మాత్రం చెప్పిన డేట్ కే రిలీజ్ అయ్యాయి. ఇది ఇక్కడతో పోతుంది అనుకుంటే రాబోయే సినిమాల్లో మాక్సిమం రిలీజ్ డేట్లు మార్చుకునే పనిలోనే ఉన్నాయి. వీటిలో దేవరా రిలీజ్ డేట్ చేంజ్ న్యూస్ ఫ్యాన్స్ ని బాగా హర్ట్ చేస్తోంది. సినిమా స్టార్ట్ చేసినప్పుడే రిలీజ్ డేట్ అనౌన్స్ చేసింది టీమ్. ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న దేవరా 5 ఏప్రిల్ రిలీజ్ కావాల్సింది. అయితే అది కాస్త పోస్ట్ పోన్ అవుతోందని తెలుస్తోంది. అసలే 3RRR తర్వాత ఏ సినిమా చేయని ఎన్టీఆర్ ని 4 ఏళ్ల తర్వాత ఎప్పుడెప్పుడు చూద్దామని వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్ ఏప్రిల్ నుంచి దేవరా పోస్ట్ పోన్ న్యూస్ తో డిసప్పాయింట్ అవుతున్నారు. ఈ సంక్రాంతికి రావాల్సిన ఫ్యామిలీ స్టార్ 3 మార్చి లో రిలీజ్ కావాల్సి ఉంది. అయితే డేట్ మార్చుకుని 1 ఏప్రిల్ రిలీజ్ కి రెడీ అవుతోంది. పరశురామ్, విజయ్, దేవరకొండ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ ఇంట్రెస్టింగ్ మూవీ మీద కూడా మంచి బజ్ ఉంది. అంతేకాదు ఈ సినిమా మొదలైనప్పుడే సంక్రాంతి రిలీజ్ అని ఫిక్స్ అయ్యారు, కానీ సంక్రాంతి నుంచి మారింది. మరి రిలీజ్ ఎప్పుడు అంటే 3 మార్చి అన్నారు, కానీ అది కాస్త దేవరా డేట్ ని ఫిక్స్ చేసుకున్నట్టు టాక్. షఫల్ అవుతున్న సినిమాల్లో టిల్లు స్క్వేర్ దే టాప్ ప్లేస్. 2 ఏళ్ల నుంచి తెరకెక్కుతున్న టిల్లు స్క్వేర్ రిలీజ్ డేట్ మార్చి మరోసారి పోస్ట్ పోన్ అయింది. లాస్ట్ ఇయర్ 3 మార్చి రిలీజ్ అవ్వాల్సిన టిల్లు స్క్వేర్ ఈ సంవత్సరం 9 ఫిబ్రవరికి డేట్ ఫిక్స్ చేసుకుంది. అయితే ఇప్పుడు అది కూడా మార్చేసి 29 మార్చి థియేటర్లకు వస్తున్నట్టు కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. మరో 4 రోజుల్లో రాబోతున్న 2024 సినిమాల కన్ఫ్యూజన్ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. ఈగల్ సోలో రిలీజ్ కోసం ఊరు పేరు భైరవ కోన డేట్ మార్చుకునే ఇష్యూ ఇంకా ఫైనల్ కాలేదని తెలుస్తోంది. ఒకవైపు వారం పోస్ట్ పోన్ చేసుకోవాలంటూ అడుగుతున్నా ఎట్టి పరిస్థితుల్లో తగ్గేదే లేదని చెప్తున్నారు టీమ్. కానీ మాక్సిమం ఈ సినిమా కూడా 9 నుంచి 16 పోస్ట్ పోన్ అవుతుందన్న టాక్ గట్టిగా వినిపిస్తోంది. 16 రిలీజ్ అవ్వబోతున్న భీమా, వరుణ్ తేజ్ ఆపరేషన్ వ్యాలంటైన్ సినిమాలు కూడా పోస్ట్ పోన్ అవుతున్నట్టు తెలుస్తోంది. హర్ష డైరెక్షన్ లో తెరకెక్కుతున్న భీమా ఇంకా వర్క్ కంప్లీట్ కాకపోవడంతో ఈ సినిమా రిలీజ్ డేట్ ని షఫుల్ చేస్తున్నట్టు టాక్.
ఈ సినిమాలో షూటింగ్ కంప్లీట్ అవ్వక, పోస్ట్ ప్రొడక్షన్ ఆన్ టైంలో జరగక డేట్స్ పోస్ట్పోన్ చేసుకుంటుంటే, కొన్ని సినిమాలు మాత్రం అసలు ఎట్టి పరిస్థితుల్లో చెప్పిన డేట్కే థియేటర్లోకి వస్తున్నామంటూ క్లారిటీ ఇస్తున్నాయి. ఈ మధ్య స్టార్ హీరో మూవీస్ వరుసగా పోస్ట్పోన్ అవుతూ ఉండడంతో మిగిలిన హీరోలు కూడా ఫ్యాన్స్కి క్లారిటీ ఇవ్వాల్సి వస్తోంది. అలా మరోసారి రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేసింది ప్రభాస్ మూవీ. నాగాస్విన్ ప్రభాస్ కాంబినేషన్లో భారీ బడ్జెట్తో ఇప్పటికే 2 సార్లు పోస్ట్పోన్ అయిన సినిమా కల్కి ఈ సంక్రాంతికి 9 మే సినిమా రిలీజ్ అంటూ డేట్ ఇచ్చింది. అయితే పోస్ట్పోన్ రూమర్స్తో మా సినిమా పోస్ట్పోన్ చేయడం లేదు, 9 మే పానిండియా వైడ్గా రిలీజ్ అంటూ క్లారిటీ ఇచ్చారు. మరోవైపు అల్లు అర్జున్ కూడా తన సినిమాని పోస్ట్పోన్ చేయడం లేదంటూ చెప్పారు. బన్నీ సుకుమార్ కాంబినేషన్లో మోస్ట్ అవైటింగ్ మూవీగా తెరకెక్కుతున్న పుష్ప 2 ఆగస్టు 15 రిలీజ్ అని ఎప్పుడో అనౌన్స్ చేసింది టీం. అంతేకాదు ఎట్టి పరిస్థితుల్లో చెప్పిన డేట్కే ఆగస్టు 15 సినిమా రిలీజ్ అని మరోసారి క్లారిటీ ఇచ్చింది టీం. మొన్న మధ్య రిలీజ్ పోస్ట్పోన్ రూమర్స్ వచ్చిన మరో సినిమా డబుల్ స్మార్ట్. పూరి రామ్ కాంబినేషన్లో స్మార్ట్ శంకర్కి సీక్వెల్గా వస్తున్న డబుల్ స్మార్ట్ మూవీ స్టార్టింగ్లోనే 8 మార్చి రిలీజ్ అనౌన్స్ చేసింది. అయితే ఈ సినిమా షూట్ కంప్లీట్ అవ్వలేదని, వర్క్ ఇంకా బ్యాలెన్స్ ఉందని, అందుకే రిలీజ్ డేట్ని రీచ్ కాలేకపోతోందని, డేట్ మారుస్తున్నారని రూమర్స్ వచ్చాయి. అయితే అలాంటిదేం లేదు, మ్యూజిక్ సిట్టింగ్స్ మస్తుగా జరుగుతున్నాయి, షూటింగ్ కూడా అదే ఫేజ్లో ఉందంటూ వీడియో రిలీజ్ చేస్తుంది టీం. ఇలా కొన్ని సినిమాలు డేట్స్ షఫుల్ చేసుకుంటూ ఉంటే, కొన్ని మాత్రం అసలు ఇచ్చిన మాట తప్పేదేలే అంటూ అదే డేట్కి వస్తున్నాయి. బాలీవుడ్ యాక్టర్లు ఫుల్ బిజీగా ఉన్నారు. అయితే హిందీ సినిమాలు చేస్తూ కాదు, సౌత్లో సాలిడ్ సినిమాలు చేస్తూ నేమ్తో పాటు మరింత ఫేమ్ సంపాదించుకుంటున్నారు. హిందీలో స్లో డౌన్ అయిన స్టార్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులకి ఇప్పుడు సౌత్ సినిమాలు, సౌత్ డైరెక్టర్లు సాలిడ్ ఇన్కమ్ సోర్స్ అయిపోయారు. బాలీవుడ్ స్టార్లు వరుస పెట్టి సౌత్ సినిమాలు చేస్తూ కెరియర్లో ఫుల్ బిజీ అయిపోతున్నారు. సౌత్ ఇండస్ట్రీతో పాటు సౌత్ డైరెక్టర్లు బాలీవుడ్ని సౌత్ సినిమాలతో మరింత బూస్టప్ చేస్తున్నారు. ఇలా కెరియర్ కాస్త స్లో అయిన బాబీ డియోల్ని మరోసారి లైమ్ లైట్లోకి తెచ్చింది సౌత్ డైరెక్టరే. సందీప్ రెడ్డి డైరెక్షన్లో వచ్చిన యానిమల్ మూవీ 900 కోట్ల కలెక్షన్లతో అదరగొట్టింది. ఆ దెబ్బతో సౌత్ సినిమాల ఇంట్రెస్ట్తో పాటు అవకాశాలు కూడా వరుస కట్టాయి. లేటెస్ట్గా బాబీ డియోల్ తమిళ్లో కంగువ మూవీతో పాటు బాలకృష్ణ బాబీ సినిమాలో విలన్ గా కూడా ఛాన్స్ కొట్టేశారు. మరోవైపు పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లులో కూడా సాలిడ్ విలన్ గా కనిపించబోతున్నారు. పానిండియా సినిమాలకి కేర్ ఆఫ్ అడ్రస్ అయిపోయింది టాలీవుడ్. తెలుగులో స్టార్ హీరోల సినిమాలన్నీ పానిండియా వైడ్ గా తెరకెక్కుతున్న సినిమాలే. స్పెషల్లీ బాలీవుడ్ స్టార్ క్యాస్ట్ తో సినిమా రీచ్ కూడా ఎక్కువవుతోంది. ఇలా సౌత్ కి దిగుతున్న మరో బాలీవుడ్ స్టార్ యాక్టర్ జిమ్ సరబ్, ధనుష్, నాగార్జున, రష్మిక లీడ్ రోల్స్లో, శేఖర్ కమ్ముల డైరెక్షన్లో తెరకెక్కుతున్న సినిమాలో ఇంపార్టెంట్ రోల్ జిమ్ సరబ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేసింది టీమ్. పానిండియా అప్పీల్ ఓన్లీ హీరోలకే కాదు, స్టార్ క్యాస్టిక్ కూడా ఉండాలి. అందుకే బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ సౌత్ ఎంట్రీ ఇస్తున్నారు. ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కుతున్న దేవరలో సైఫ్ సాలిడ్ విలన్ రోల్ చేస్తున్నారు. ఈ సినిమాలో కంప్లీట్ డిఫరెంట్ లుక్లో కనిపించబోతున్నారు సైఫ్. సౌత్ మూవీ KGFతో మరోసారి సాలిడ్ కమ్బ్యాక్ తెచ్చుకున్న సంజయ్ దత్ అదే సౌత్ సినిమాలతో మరింత బిజీ అయిపోతున్నారు. కేజీఎఫ్ తర్వాత లియో చేసిన సంజయ్ దత్ ప్రస్తుతం మారుతి ప్రభాస్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న రాజా సాబ్తో పాటు రామ్ పూరి జగన్ కాంబినేషన్లో వస్తున్న డబుల్ స్మార్ట్లో విలన్గా నటిస్తున్నారు. బాలీవుడ్లో ఈ మధ్య పెద్దగా సినిమాలు లేని ఇమ్రాన్ హష్మికి సాలిడ్ ఛాన్స్ ఇచ్చింది ఓజీ మూవీ. పవన్ కళ్యాణ్, సుజిత్ కాంబినేషన్లో యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఓజీ మూవీలో ఇమ్రాన్ పవర్ఫుల్ విలన్గా కనిపిస్తున్నారు. ఇప్పటికే ఎగ్జైటెడ్గా ఉన్న ఇమ్రాన్ ఈ సినిమాతో మరోసారి బిజీ అవుతాను అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మెగాస్టార్ తో యానిమల్ డైరెక్టర్, హిమాలయాలకు వెళ్లిన గోపీచంద్, 250 కోట్ల కలెక్షన్లతో హనుమాన్, సాంగ్ రిలీజ్ చేసిన లాల్ సలాం, రీరిలీజ్ అవుతున్న సాయి పల్లవి సినిమా. ఈ ఇంట్రెస్టింగ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ ఇప్పుడు బ్రీఫ్ గా చూద్దాం. మెగాస్టార్ చిరంజీవికి పద్మ విభూషణ్ రావడంతో వరుసగా ఇండస్ట్రీ హీరోలందరూ కలిసి కంగ్రాచ్యులేట్ చేస్తున్నారు. లేటెస్ట్గా యానిమల్ డైరెక్టర్ సందీప్ రెడ్డితో పాటు దసరా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల, దిల్ రాజు, హీరో కిరణ్ అబ్బవరం కలిసి శుభాకాంక్షలు తెలియచేశారు. తేజ సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో సంక్రాంతికి థియేటర్లోకి వచ్చిన హనుమాన్ మూవీ రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ సక్సెస్తో 250 కోట్ల కలెక్షన్లను కంప్లీట్ చేసుకుని ఇంకా సక్సెస్ఫుల్ రన్ కంటిన్యూ చేస్తోంది.
గోపీచంద్ శ్రీను వైట్ల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా ఫుల్ స్వింగ్ లో షూటింగ్ జరుపుకుంటోంది. లేటెస్ట్ గా ఈ సినిమా టీం హిమాలయాల్లో షూట్ జరుపుకుంటున్నట్టు పోస్ట్ పెట్టింది టీం. రజనీకాంత్, విష్ణు, విశాల్ లీడ్ రోల్స్ లో, ఐశ్వర్య, రజనీకాంత్ డైరెక్ట్ చేసిన సినిమా లాల్ సలాం ఫిబ్రవరి 9న రిలీజ్ అవ్వబోతున్న ఈ సినిమా జలాలా సాంగ్ రిలీజ్ అయింది. నవీన్, సాయి పల్లవి లీడ్ రోల్స్ లో. అప్పట్లో సెన్సేషన్ అయిన ప్రేమ మూవీ రీ రిలీజ్ అవుతోంది. తెలుగులో కూడా సూపర్ హిట్ అయిన ఈ సినిమా ఫిబ్రవరి 1న రీ రిలీజ్ అవుతోంది. అభినవ్ గోమఠం హీరోగా తెరకెక్కుతున్న ఇంట్రెస్టింగ్ కామెడీ డ్రామా కిస్మత్. ఈ సినిమాను ట్రైలర్ లాంచ్ చేశారు దిల్ రాజు. గీతానంద్, నేహా సోలంకి జంటగా దయానంద్ డైరెక్షన్ లో తెరకెక్కిన గేమ్ ఆన్ మూవీ ఫిబ్రవరి 2న గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది. సో ఇవి ఇవాళ్ళ ఫిల్మ్ న్యూస్ అండ్ అప్డేట్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 10 టీవీ.